नमस्ते एंड वेलकम टू स्टोरी बोर्ड। ब्लैक मनी ब्लैक मनी ब्लैक मनी गत रेंडेळ्लुगा देशंलो इदे गोडव। अंदुलोनू बीजेपी एन्निकल प्रचारंलो ब्लैक मनी वेनक्कु रप्पिस्तामनी దానిని ఒక్కో భారతీయుడి ఖాతాలో వేస్తామని ప్రకటించడంతో దానిపై ఆసక్తి మరింత పెరిగింది। నల్ల కుబేరుల జాబితా తమ చేతికి వచ్చిందని తెలియగానే అబ్బో ఇక బ్రహ్మాండం బద్దలైపోతుందని అనుకునారంతా। కానీ కొండను తవ్వి ఎలుకని పట్టినట్లు 7-8 పేర్లతోనే సరిపెట్టేసింది కేంద్ర సర్కార్। తప్పు చేసిన వాళ్ళకు శిక్ష పడాల్సిందే, కానీ వాళ్ళు తప్పు చేశారని నిరూపించాకే శిక్ష విధించాలన్నది భారత రాజ్యాంగం, భారతీయ శిక్షా స్మృతి చెప్తోన నిబంధన। విదేశాల్లో అక్రమంగా నలధనాన్ని దాచిపెట్టిన వేలాది మంది గుట్టు రట్టు చేస్తామని ఎన్నికల్లో బీరాలు పలికిన ఎన్డీఏ ప్రభుత్వం తీరా అధికారంలోకి వచ్చాక అన్నింట్లోనూ తాత్సారం చేస్తోంది। బ్లాక్ మనీ లిస్టులో ఉన్న బడాబాబుల పేర్లు బయటపెడుతుందని దేశమంతా ఆశగా ఎదురు చూస్తే తీరా 8 పేర్లు మాత్రం బయటపెట్టి చేతులు దులిపేసుకుంది। ఈ లిస్టు బయటపడే వరకు అబ్బో ఎన్ని ఊహాగానాలు, ఇందులో ఓ కాంగ్రెస్ పెద్ద పేరుందని, ఆ పేరు చెప్తే కాంగ్రెస్ పార్టీయే సిగ్గుపడుతుందని వదంతులు వచ్చాయి। ఇదే కాదు, ఓ మంత్రి గారి పేరుతో పాటు ఆయన కుమారులం గారి నామధేయం కూడా ఉందన్నారు। కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ కూడా ఇది నిజమే అన్నట్లు ఇంటర్వ్యూలో చిరునవ్వులు చిందించారు। అప్పటికే లిస్టులో పేర్లు ఆయన చూసేశారు కాబట్టి రేపో మాపో ఆ పెద్ద ఎవరో బయటపడిపోతుందని అనుకున్నారంతా। కానీ అనూహ్యంగా ఎవరికీ తెలియని ఓ 7 అనామకుల పేర్లు బయటకొచ్చాయి। ఇందులో విచిత్రం ఏంటంటే వీరిలో 5 ఒకే కంపెనీ డైరెక్టర్లు, అంతేకాదు వాళ్ళంతా ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు। కొండరు తవ్వి ఎలుకను పట్టినట్లు ఒక కంపెనీ పేరుతో సహా 8 మంది పేర్లు మాత్రమే వెల్లడించేసరికి సుప్రీంకోర్టుకు చిల్లెత్తుకొచ్చింది। అసలు విదేశాల్లో డబ్బులు దాచుకున్న నల్ల కుబేరుల పేర్లన్నీ బేషరతుగా తమకు అందించాలని కేంద్రాన్ని ఆదేశించింది। బుధవారం ఉదయంలోగా సీల్డ్ కవర్లో ఆ జాబితా ఇవ్వాల్సిందే అని గడువు విధించడంతో చేసేది లేక కేంద్ర ప్రభుత్వం 627 మంది నల్ల కుబేరుల పేర్లున్న కవర్ను సుప్రీంకి అందించింది। కేంద్రం దీని మీద దర్యాప్తు మొదలు పెడితే అది పూర్తవడానికి జీవితకాలం పడుతుందన్న కోర్టు ఆ జాబితాను విడుదల చేయకుండా ఆపేలా కేంద్రం చేస్తున్న వాదనలన్నింటినీ తోసిపుచ్చింది। విదేశీ ఖాతాదారుల పేర్లన్నీ వెల్లడించాల్సిందే అన్న గత తీర్పులో అక్షరం కూడా మార్చేది లేదని, ముందు ఆ లిస్ట్ అంతా ఇవ్వాల్సిందే అని చెప్పడమే కాదు, ఆ నల్ల కుబేరులను కాపాడేలా కేంద్రం ఎందుకు ప్రవర్తిస్తోందని గట్టిగా చీవాట్లు కూడా పెట్టింది। ప్లస్ ఫ్రెంచ్ గవర్నమెంట్ అయితే మీకు ఈ లిస్ట్ ఇచ్చిందో, ఆ ఫ్రెంచ్ గవర్నమెంట్ తో మీరు జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాలను కూడా సీల్ కవర్లో మాకు ఇవ్వండి, అవి మొత్తం సిట్కి ఇస్తాం, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం 2011 జూలై 4 ఏర్పరిచిన టీంకి ఇస్తామని సుప్రీంకోర్టు మందలిస్తే, ఇవాళ 627 పేర్లతో మొన్నిచ్చిన 8 పేర్లు ఇప్పుడు 627 పేర్లతో ఇవాళ సీల్డ్ కవర్ ఇచ్చారు గవర్నమెంట్ వాళ్ళు। అమ్మయ్య, కనీసం ఇప్పటికైనా ఆ లిస్ట్ ఏదో బయటకు వస్తుందని అంతా అనుకున్నారు, కానీ ఇక్కడ అందరికీ చుక్కెదురే అయింది। మొత్తంగా 627 పేర్లతో సీల్డ్ కవర్ని సుప్రీంకోర్టుకు అందాక నల్ల కుబేరుల బండారం బయటపడిపోతుందనుకున్నారు, కానీ ఇంతలోనే ఊహించిన ట్విస్ట్ ఇచ్చింది సుప్రీంకోర్టు। ఈ మొత్తం జాబితాను తాము తెరిచి చూడలేమని చెప్పడమే కాకుండా ఆ జాబితాను యథాతథంగా సిట్కి అందజేసింది। ఇప్పుడు ఆ లిస్టులో ఎవరెవరున్నారో చూసే అధికారం ఒక్క సిట్ డైరెక్టర్కి మాత్రమే ఉంటుంది। ఇంతకీ ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే, స్విస్ బ్యాంకు నుంచి ఈ జాబితా తీసుకొచ్చింది ఎవరో తెలుసా? ఈ సిట్టే। స్విస్ బ్యాంకులో ఖాతాలున్న ఈ బ్లాక్ మనీ హోల్డర్ల లిస్టును కష్టపడి సిట్ సంపాదించి భారత్కు తీసుకొచ్చి అది కేంద్రానికి ఇస్తే, కేంద్రం దగ్గర నుంచి ఆ జాబితాను తీసుకున్న సుప్రీంకోర్టు తిరిగి ఆ లిస్టును అదే సిట్గా అప్పగించింది। అంటే మొత్తంగా ఈ ప్రక్రియలో జరిగిన ప్రగతి శూన్యమే అన్నమాట। అసలు జాబితాలో ఉన్న ఒక్కొక్కరిని విచారించడం మానేసి కేవలం లిస్టును చూపించి తామేదో సాధించామని చంకలు గుద్దుకోవడానికి మాత్రమే ఇప్పటివరకు జరిగిన ప్రక్రియ పనికొస్తుంది। మొత్తంగా ఇప్పుడు ఈ నల్ల కుబేరుల జాబితా గురించి ఎవరికి వారు తప్పించుకునే అవకాశం వచ్చినట్టయింది। బాబు, ఈ బ్లాక్ షీప్ల మనీ ఎప్పుడు తెస్తారని కేంద్రాన్ని అడిగామనుకోండి, అబ్బే మాకేం తెలుసు, అంతా సుప్రీంకోర్టు చూసుకుంటుందని ఇక నుంచి చేతులెత్తేస్తారు. పోనీ ఇదే ప్రశ్న సుప్రీంకోర్టును అడిగితే సిట్కి లిస్ట్ అప్పగించాం, అది దర్యాప్తు చేస్తుంది అని సమాధానం వస్తుంది. ఇక కేంద్ర ప్రభుత్వాధీనంలో పనిచేస్తున్న సిట్ని అడిగినా అడగకపోయినా వచ్చే సమాధానం ఒక్కటే,
కేసు దర్యాప్తు చేస్తున్నాం అని మాత్రమే చెప్తుంది. 627 మందిలో 27 పేర్లలో మొత్తం అందరూ పన్నెగ వేసిన వాళ్ళే కాదు, పన్ను సరిగ్గా కట్టి న్యాయబద్ధంగానో లేకపోతే చట్టబద్ధంగానే దానిలో విదేశీ బ్యాంకుల్లో దాచుకున్న వాళ్ళు కూడా ఉన్నారనేది గవర్నమెంట్ చెప్పింది. అలా కాకుండా పన్ను కట్టకుండా ఉన్న వాళ్ళు ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ కింద ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఇక్కడ గమనించాల్సింది, ఇప్పుడు ఇది నడుస్తున్న వ్యవహారం ఏంటంటే 2006లో బహుశా నేను అనుకుంటున్న గుర్తున్నంతలో ఫ్రెంచ్ గవర్నమెంట్ ఈ లిస్ట్ ఇచ్చింది వీళ్ళకి 2006 తర్వాత ఎప్పుడు. మరి అప్పటి నుంచి ఇప్పుడు దాకా వీళ్ళంతా ఇంతకాలం ఇదిలా నడుస్తుంటే ఇంతమంది పన్ను ఎగవేత వారిలో దొంగ డబ్బు దాచుకున్న వాళ్ళు విదేశాల్లో ఆ డబ్బు అక్కడే పెట్టుకుంటుంటారనేది ఒట్టి పిచ్చి భ్రమ. వాళ్ళు ఎప్పుడో దాన్ని చేతులు మార్చేస్తుంటారు. పైగా ఈ మధ్యకాలంలో వచ్చిన వార్తలు ఏంటంటే విపరీతమైన స్థాయిలో బంగారం స్విస్ దీని నుంచి మన దేశంలోకి ప్రవహించింది, బంగారం రూపంలో బంగారం వచ్చింది అనేది. కాబట్టి ఏంటంటే రకరకాల రూపాల్లో భారతదేశంలోకి మళ్ళీ తిరిగి తేవటం కానీ ఏదైనా కానీ లేకపోతే ఇంకో బ్యాంకుల్లో విదేశాల్లోనే మార్చుకోవటం కానీ ఈ పాటి జరిగిపోయి ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఇప్పుడు నడుస్తుంది కేవలం పేరుకు మాత్రమే జరిగే నల్లధనం తాలూకు ఇన్వెస్టిగేషన్ తంతు. నల్లధనం ఏమీ మనకి దొరుకుద్దని మనం అనుకోవడానికి వీల్లేదు. ఎవరైనా అమాయక చక్రవర్తులు ఉంటే వాళ్ళు దొరుకుతారు, తప్పితే అలాంటి వాళ్ళు ఎవరు ఉండరు నల్లధనం దాచుకునే వాళ్ళు. అసలు పట్టుకోవాల్సిన దొంగలను వదిలేసి ఇలా నిబంధనల పేరుతో తాత్సారం చేస్తూ ఉంటే భారత్ కు రావాల్సిన నల్లధనం కాస్త అక్కడి బ్యాంకుల్లో ఖాళీ అయిపోతుంది. ఇప్పటికే స్విస్ బ్యాంకుల్లో ఉన్న చాలా మటుకు నిధులు వేరే విదేశీ బ్యాంకులకు భారీగా తరలిపోయినట్టు సమాచారం. అంతేకాదు స్విట్జర్లాండ్ బ్యాంకుల్లో ఉన్న తమ సొమ్ముతో భారీగా బంగారం కొనుగోలు చేసేసి దాన్ని ఇతర దేశాలకు తరలిస్తున్నారు. ఈ ఏడాది 70,000 కోట్ల రూపాయల బంగారం స్విస్ నుంచి భారత్ కు దిగుమతయింది. ఒక్క గత నెలలోనే 15,000 కోట్ల రూపాయల బంగారం స్విస్ నుంచి భారత్ లో వాలిపోయింది. ఇది ఆగస్టు దిగుమతుల కన్నా రెట్టింపు. దీపావళి పేరు చెప్పి చాలా మంది నల్ల కుబేరులు ఇలా తమ డబ్బును సేఫ్ గా ఇండియా తీసుకొచ్చేస్తున్నారు. ఇది కూడా ఒక రకమైన మనీ లాండరింగే. స్టోరీ బోర్డులో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం.